हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम टू माय चैनल सिंपल लाइफ हैप्पी होम। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అంత ఫాగీ ఫాగీగా ఎలా ఉందంటే ఏదో ఊటీలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అన్నట్టు అనిపించేలాగా మొత్తం అంతా పొగమంచు కమ్మేసిందండి. మా ఇంటి చుట్టూ వాతావరణం అంతా కూడా ఒక పక్క సమ్మర్ వచ్చి మధ్యాహ్నం పూట ఎండలు దంచేస్తున్నా సరే మార్నింగ్ టైం మాత్రం ఇలా మంచుతోటి కప్పేస్తుంది అన్నమాట మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం అంతాను. సో బాగుంది కదా అని మీతో కూడా షేర్ చేసుకుందామని చూపించాను. ఇంకా ఈరోజు వీడియోకి వచ్చేస్తే రామాలయం ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఈరోజు లాస్ట్ వీడియో అండి ఇది. ఈరోజు ప్రతిష్ట జరిపిన తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇంకా ఈవినింగ్ టైము శాంతి కళ్యాణం చేశారు. ఆ కళ్యాణం పూర్తవటంతో ఈ ప్రతిష్టకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తయ్యాయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నందుకు నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉంటాయి ఎప్పటికీ. వీడియో చూసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సరే, ఇప్పుడైతే ఈ వీడియో చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ ఆ రోజు లాస్ట్ రోజు ఊళ్ళో ఉండే ఆడపడుచులందరినీ పిలిచి వాళ్ళకి పసుపు కుంకాలు ఇవ్వాలి కదండి. ఇంకో మా వదిన కూడా వచ్చేసారు. ఆ రోజు కొంచెం ఎర్లీగానే వచ్చారనమాట. ఇంకా వదిన చేతుల మీదే పాయసం కాసేసి దేవుడికి ప్రసాదం కింద పెట్టారు. తర్వాత ఇంకా టిఫిన్ కిందేమో మేము గారెలు చేద్దామని రెడీ చేసుకుంటున్నాము. పక్కన ఆయిల్ పెట్టుకున్నాం కదా, అది గారెల కోసము. ఇప్పుడు ఈ ఫ్రైయింగ్ పాన్లోనే, సేమ్ ఫ్రైయింగ్ పాన్లోనే కొంచెం పచ్చిమిర్చి వేయించేసేసి చట్నీ చేయటం కోసమని రెడీ చేస్తున్నారు వదిన. నేను ఇంకొంచెం వర్క్ ఏదో వర్క్లో ఉన్నట్టున్నాను. మనకి ఏదైనా ఇంట్లో హడావుడిగా వెళ్ళాలి అలా అనుకున్నప్పుడే కొన్ని కొన్ని అవాంతరాలు వస్తాయి కదా. మాకు కూడా సడన్గా అప్పుడే గ్యాస్ అయిపోవటము, ఇంకా పవర్ కూడా పోయింది ఆ రోజు మార్నింగ్ అంతాను. కొంచెం లేట్ అయిపోయింది అనమాట, టెంపుల్కి వెళ్ళటానికి కొంచెం లేట్గానే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అక్కడ కొన్ని కార్యక్రమాలు అయితే అయిపోయినాయి, బట్ దేవుణ్ణి అయితే చాలా బాగా దర్శించుకున్నాము. చూడండి, ఇక పాయసం అయితే రెడీ అయిపోతుంది. చట్నీ కోసం కూడా ఇక్కడ పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నారు. చట్నీ ఏంటంటే టమాటా చట్నీ అనమాట. ఎప్పుడు వేరుశనగ చట్నీ, కొబ్బరి చట్నీ అవి తినడానికి ఇష్టపడట్లేదు పిల్లలు. ఇంకా అందుకని ఏంటంటే టమాటాలు ఉన్నాయి కదా, ఇంకా టమాటా చట్నీ అయితే బాగుంటుందని అన్నారని ఇంకా ఆ చట్నీ ప్రిపేర్ చేయడానికి రెడీ చేస్తాము. ఇదిగో ఇక్కడ పాయసం రెడీ అయిపోయింది కదా. దేవుడికి నైవేద్యం పెట్టడానికి గులాబీ రేకలతోటి అలంకరించిన ఒక ట్రే తీసుకుని దానిలోకి ఒక బౌల్ తీసుకున్నాము. దాంట్లోకి వదిన సేమియా పాయసం పెట్టి పైన జీడిపప్పుతోటి గార్నిష్ చేశారు. వావ్, లుకింగ్ సో బ్యూటిఫుల్ కదూ. సరే, మా పూజ అయితే ఎర్లీ మార్నింగే అయిపోతుంది ఎప్పుడు కూడాను. ఇంకా ఉదయం ఈ ప్రసాదం పెట్టి దీపం వెలిగించారు. దీపం వెలిగించిన తర్వాత ఇంకా దీపం పెట్టి స్తోత్రం అది చదువుకున్న తర్వాత అందరము కూర్చుని ఎమ్మి ఎమ్మిగా పాయసం అయితే తినేసాము. ఎందుకంటే మళ్ళీ గారెలు తినాలి కాబట్టి ఫస్ట్ రౌండ్ అయితే పాయసం తినేసాము. తర్వాత అది తిన్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత గారెలు వేసేసా అన్నమాట. చూసారా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో భలే ఉన్నాయి కదా. వేడివేడి గారెలు మనకి నచ్చిన చట్నీతో ఆ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటే ఆ టేస్టే వేరబ్బా, ఒక లెవెల్లో ఉంటుంది. సో ఇలాగ గారెలన్నీ ప్రిపేర్ చేసేసి ఆ రోజు ఇంకా అందరూ కూర్చుని తింటున్నాము. పిల్లలైతే టమాటా చట్నీ సర్వ్ చేస్తున్నారు. ఇంకా తర్వాత మా వదిన గారికి చీర పెట్టేశాము. ఇంకా ఇంతలోపు ఈయన ఉన్నారు కదా, ఇంకా ఆయన కూడా వచ్చి మాకంటే అంటే మా వారికి తను అక్క అవుతుంది అనమాట. అందుకని ఇంకా కాళ్ళకి నమస్కారం అది చేసుకుని తన్ని సారి మార్చుకోవాలని చెప్పాము. ఇంకా తర్వాత గుడికి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ధ్వజస్తంభము అప్పుడే నిలబెట్టారండి. ఇదేమిటంటే ముందు రోజు ధ్వజస్తంభం తీసుకొచ్చి గుడి దగ్గర ఎట్లా దాంట్లో పెట్టడానికి వీలుగా రెడీ చేసి ఉంచారనమాట. కరెక్ట్గా ముహూర్తం టైంకి మనం అందులోకి పెట్టాలి కాబట్టి
ముందుగానే ఒక క్రేన్ సహాయంతో ఆ ధ్వజస్తంభాన్ని కరెక్ట్గా ఆ టెంపుల్ దగ్గరికి పెట్టారు. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఒక రాగి రేకు, దాని మీద సంథింగ్ ఏదో రాశారు, రామనామము ఇంకేదో మంత్రం ఏమో రాశారు. రాగి రేకు, తర్వాత వెండి రేకు, అవి యంత్రాన్ని ప్రతిష్ఠించి ధ్వజస్తంభం అడుగు భాగంలో పెట్టారండి. ఇదిగో ఆ ఉంది కదా, అలా సిమెంట్తో చేసింది, దాంట్లో ఆ రేకులు అడుగున పెట్టిన తర్వాత పూజ అది చేసి తర్వాత ఈ ధ్వజస్తంభాన్ని దాంట్లో నిలబెట్టేశారు. ఇంకా అందరూ నవధాన్యాలు వేయటము, ఇంకా రాగి రేకులు అవి ఉంటాయి కదా, ఇంకా ఎవరికి తోచని వాళ్ళు అందరూ అసలు ఎంత జనం అంటే అండి, కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, రోడ్డు అంతా అంతా నిండిపోయింది. మేము కరెక్ట్గా హారతి ఇచ్చే టైంకి వచ్చాము, అసలు లోపలికి వెళ్ళలేమేమో అనుకున్నాము. ఒక మీడియా మిత్రుని సహాయం వల్ల లోపలికైతే వెళ్ళగలిగాము, స్వామిని దర్శించుకున్నాము, కరెక్ట్గా హారతిని కూడా చూడగలిగాము. తర్వాత ఇదిగో ధ్వజస్తంభానికి కూడా హారతి ఇచ్చేశారు. అదిగోండి హనుమత్ లక్ష్మణ సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తి వారు లోపల వేం చేసి ఉన్నారు. ఇంకా అక్కడ అలా అయిపోయిన తర్వాత ఇంకా మేము భోజనం చేయటానికని ఇటు వచ్చేసాము, అన్నదానం జరిగే వైపుకి వచ్చాము. అక్కడ కూడా చాలా రష్గా ఉంది, కొంచెం ప్లేసు ఖాళీగా ఉన్న ప్లేస్ చూసి మేము వెళ్ళాము. అన్నీ చాలా వెరైటీలు చేశారండి, పాయసము, బ్రెడ్ హల్వా, ఇంకా అరటికాయ బజ్జీ, బిర్యానీ, పూల్ మకాన్ కర్రీ, రకరకాలు అంత పెళ్లి భోజనం టైప్గా చేసి ఎంత బాగుంటాయి అంటే, దేవుడి భోజనాలు అంటే నిజంగా టేస్ట్లు కూడా అంతే ఇదిగా కుదురుతాయండి. ఎన్ని వేల మందికి చేసినా సరే చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా పెరుగు, పెరుగులోకి ఇలా అరటిపండు కూడా పెట్టారు. ఎక్కడికక్కడ భక్తులకి ఇబ్బంది కలగకోకుండా ఒక 10-11 అలా బ్రాంచెస్ కింద పెట్టేశారనమాట, ఎటువైపు వాళ్ళు అటు వచ్చి భోజనం చేసి వెళ్ళేలాగా, క్రౌడ్ అనేది అక్కడ జరగకుండా చూశారు. ఇంకా మనకి ఇలాంటి తిరుణాలు ఇలా జరిగేటప్పుడు మనకి తెలిసిందే కదా, ఇలాంటి బొమ్మలు అవి కూడా అమ్మేవాళ్ళు. చక్కగా చాలా సందడి సందడిగా ఉంటుంది రోడ్డు అంతాను. ఇక్కడ చూసారా ఆడపిల్లలు చెవులకు పెట్టుకునే ఈ జోకాలు ఎంత బాగున్నాయంటే, ఇప్పుడు అంత ఫ్యాషన్ అండి. ఒకప్పుడు బుట్టలు, మా చిన్నప్పుడు బుట్టలు పెట్టుకోవడం అంటే చాలా ఇదిగా ఉండేది గొప్పగాను, ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చేసింది అన్నమాట. ఎన్ని రకాల బుట్టలు ఉన్నాయో చూడండి, ఇక్కడ మోడల్ మోడల్గా చాలా రకాలు ఉన్నాయి. చూస్తే అన్నీ తీసేసుకోవాలి అని అనిపించేంత అందంగా ఉన్నాయి. నేనైతే అన్నీ తీసుకోలేదు, కానీ మా పాప వాళ్ళకి ఒక 2-3 జతలు అలా తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడ పుస్తకాలు అవి కూడా పెట్టారండి, భగవద్గీత పుస్తకాలు, రామాయణము, ఇంకా హనుమాన్ చాలీస, విష్ణు సహస్రనామాలు, వివేకానందుడి గురించి ఇలా రకరకాల పుస్తకాలు అన్నీ ఇలా అమ్ముకోవటానికి ఇలా పెట్టారనమాట రోడ్డు పక్కలంతాను. మేము భోజనం చేసి బయటికి వచ్చేసరికి ఇంకా గుడి పైన ఉండే కలశాల మీద పూర్ణం బుట్టతోటి పూర్ణాలు తీసుకెళ్లారండి పైకి. మేము అప్పటికి చివరికి వచ్చేయటం వల్ల మాకు అంత క్లియర్ కట్గా కనిపించలేదు. అదిగోండి ఆ పూర్ణం బూరెలు అంటారు కదా, ఆ పూర్ణం బూరెలు ఆ శిఖరం మీద పోస్తున్నారన్నమాట. ఎక్కడ ఎటువంటి లోటు జరగకుండా అన్నీ చాలా సాంప్రదాయబద్ధంగా చేశారండి. చూస్తున్నారు కదా శిఖరం చుట్టూ 3 రౌండ్లు తిరుగుతున్నారు. తిరిగిన తర్వాత శిఖరం మీద ఆ పూర్ణం బూరెలు పోసి ఆ బూరెల్ని మొత్తం అందరికీ ఇలా దోసెళ్ళు అదే చెంగులు పట్టుకోమని చెప్పారండి. ఇలా విసిరారు అంటే సంథింగ్ దానికి ఏదో రీజన్ ఉండే ఉంటుంది. చాలామందికి చాలా పూర్ణాలు అవి ఏరుకున్నారు, ఏరుకుని ప్రసాదం కింద తీసుకున్నారు. అదిగోండి అలా వేయటంతో కింద ఉన్న అందరూ కూడా ఇలా చీర చెంగులు, తుండ్లు అలా అలా పట్టుకుని అందరూ ప్రసాదాల కింద తీసుకున్నారు వాటిని.
మీ ఊర్లో ఏదైనా ప్రతిష్ట జరిగినప్పుడు మీకున్న అనుభవాలు ఏవైనా సరే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఈ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసినట్లయితే నాకైతే అంతా చాలా కొత్తగా చాలా బాగున్నట్టుగా అనిపించింది. ఇంత తతంగం ఉంటుందా ఒక గుడి నిర్మాణానికి అనిపించింది. ఇంకా తర్వాత ఇదిగోండి కొద్దిగా ఇలా సరదాగా కేరళ డ్రమ్స్ అవి అంటారు కదా ఆ సంగీతాన్ని వాయించి కొంచెం జల్సా చేసుకున్నారు కుర్రాళ్ళందరూ. ఇంకా మేము అక్కడ కాసేపు ఉండి తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఈవినింగ్ టైం కళ్యాణం ఉంది కాబట్టి ఆ టైంకే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ టెంపుల్లో ఉండే మూల విరాట్లు అంటారు కదా వాటికి ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు. ఇంకా ఇంకొక విశేషం ఏంటంటే గుడిలో ఉన్న విగ్రహాలకు ఈ మూల విరాట్లకు ఒకే సమయంలో కళ్యాణం జరిపిస్తున్నారండి. ఇలా కళ్యాణం జరిపించటం గుడి ప్రతిష్ఠించిన మొదటి సంవత్సరంలో మాత్రమే ఇలా జరుగుతుందంట. విగ్రహాలకి కూడా జరిపించటము మొత్తానికి ఆ సాయం సమయాన ఆ చలువ పందేళ్ల మధ్యలో మళ్ళీ శ్రీరామనవం వచ్చేసిందా అన్నంత అద్భుతంగా ఆ కళ్యాణం అయితే జరిగిందండి. స్వామివారికి తలంబ్రాలు అవి పోస్తున్నారు. తలంబ్రాలు పోసిన అనంతరము ఇగో పూలదండల మార్పిడి. ఈ పూలదండలు వేయటం కూడా చాలా చక్కగా మంగళవాద్యాలతోటి నృత్యాలతోటి చేసి అప్పుడు వేశారు. తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత తీర్థప్రసాదాలు ఇచ్చేశారు అందరికీ. ఇది ఫ్రెండ్స్ మా గ్రామంలో జరిగిన ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంతటితో ఈ మహత్కార్యానికి ముగింపు జరిగింది. సో మళ్ళీ మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.